నాన్నని బాధ పెట్టవద్దు, నా మా అన్నయ్య మనసు బాధ పెట్టవద్దని అభినందన గారి పరమాన్నం తిన్నాను చెప్పుడు కాదన్న. మర్చిపోయినవే అన్న, నువ్వు మర్చిపోతే నిన్ను మర్చిపోతారా అన్న. నన్ను మర్చిపోను అన్నయ్యా, నా తోడ పుట్టి అన్నయ్యు నాకు ఎట్లా పడతావు అన్నయ్యా, ఎన్నో పడగొడతావు ఎన్నో సంపాదించుకుంటా గాని తోడు పోతు దొరకదే అన్న. అన్నయ్యా నువ్వు కాదంటే మాకు మరణమే గాని మరొక దారి లేదు అన్నయ్యా. నువ్వు మరణించినా సరే, నీ భర్త మరణించినా సరే, నేను చెప్పిన ప్రకారం నీవు చీర్ల కాల జీతం ఉంటేనే మీకు రోజుకు గంటగా అన్నం పెడతాను. అయినా వాళ్ళని భర్త ఎక్కడ వెళ్ళిండే వాడు విరసిన మారాదు. బావయ్య ఎంత పేదవాడైనా గాని బావని ఆశతోచి కొట్టద్దు అన్నయ్యా. చెల్లెడికి పెళ్లి చేసినప్పుడు బావ పెద్ద నువ్వు చిన్న అన్నయ్యా, బావని అలా అనద్దు అన్నయ్యా. నేను ధర్మశాస్త్రాలు సాధించండి. అయినా వాడు ఎక్కడ వెళ్ళినవాడు వస్తున్నాడు అన్నయ్యా. రేయ్ వీరసిన మహారాజా, రాజకచేరి పరిపాలించి రగరగా పరుగులు ఎత్తి నీ లోధిల్ల ముందుకు రాగనే నా కులసతైన దుర్గామణి అన్నగారి కాళ్ళు పట్టుకుంటున్నారు. అయ్యో ఈరోజు అన్న కాళ్ళు పట్టుకుని బతిమలాడటం ఎందుకు? నా కొడుకుకే బాధ వచ్చినారు, లేక నా బిడ్డకే బాధ వచ్చినారు. అన్నగారి కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నారు అని ఇంకా ముందు మూడు అడుగులేయగానే కాళ్ళు పట్టుకున్న చెల్లెని అన్నయ్య కాలుతో తన్నుతున్నాడు, ఎడలేని దెబ్బలు కొడుతున్నాడు. బావయ్య ఇది మీకు న్యాయమేనా? ఇది మీకు ధర్మమేనా బావ? మీ చెల్లెని కొట్టుట తిట్టుట నీకు న్యాయమేనా? నీవు మాకు తండ్రి లాంటి వాడు, మాకు దేవుని లాంటి వాడు, నీవే మాకు గురువని నమ్ముకున్నాము. మీ చెల్లెకు తల్లిదండ్రి లేరు, నాకు తల్లిదండ్రి లేరు, మాకు తల్లిదండ్రి లేకున్నా గాని నీవే తండ్రివి, మా అక్కే, మాకు తల్లి అని భావించుకున్నాము. చెల్లెపైన గోపాలేన గోవిందరాజా, ఎరమేమి చేసి నాదిగా నీ
काल तो तोड़ पुटन चल्लनी भावनी देवनीला चूसेवाज नी कोपमी बाव राजुगा చేశారు కదా ఈ రాజ పరిపాలన చేయమని నా చేతికి దాన కంకణము కట్టి ధర్మ జేగంట మోగించి రాజ సింహాసనము పైన నన్ను కూర్చోబెట్టావు. ఈ రాజ్యానికి నీనే రాజుని కదా బావ. అవును, ఈ రాజ్యానికి రాజు నీవేనా? ఇక నుంచి నీవు ఉల్లే ఉండదు, జనములకు దండం పెట్టొద్దు. ఊరు బయట షేన్ల కాడ బావి గడ్డ కమల కొడుసి వేశాను, నీ భార్య నీవు. అరే షేన్ల కాడ కవలుండాలి. मन को सेनाधिपत सैनिक बट वर ఎంతో మంది ఉన్నారు, పనిమంతులు పని సేవకులు ఉన్నారు. వారు చేసే పనులు మమ్ములా చేయమంటావా? సరే బావా, నీ పెద్ద మాట మేము కాదనలేము, తప్పక మేము వెళ్తాము. మా మీద దయలుంచండి బావా. బావా వెళ్తున్నాము గని మా కొడుకుని మా బిడ్డని మా ఇంట పంపించండి బావా. వాళ్ళ మీ వెంట కాదు, ఇంట్లో పని చేస్తారు వాళ్ళే, వెళ్ళండి. సరే భామా దుర్గామని ఈ రోజు మీ అన్నయ్య ఆ శేను కావాలి బొమ్మన్నాడు. సరే మీ అన్నగారి మాట కాదనుకుంటా ఆ శేను కావాలి వెళ్దాం. కదవమ్మ, మధ్యలో ఒక్క మాట. ఏం మాట? మీ అన్నగారికి కొడుకులు లేరు, బిడ్డలు లేరు. మనకే కదా ఒక కొడుకు ఒక బిడ్డ. మనం సంపాదించిన మన కొడుకుకు మన బిడ్డకి, తన సంపాదించినా గాని మన కొడుకుకు మన బిడ్డకి కదా. సరే మనం శేను కావాలి వెళ్దాము పదవమ్మ. ఎవరి గతి ఎటులా నుండునో ఈశ్వరుని కరుకా బామా. ఎవరి గతి ఎటులా నుండునో ఈశ్వరుని కరుకా బామా. ఎవరి గతి ఎటులా నుండునో ఎవరి గతి ఎటులా నుండో ఎగసి ఎగసి పడుడే గాని సృష్టికర్తా విష్ణుమూర్తి సుఖముగా ఇంట్లో ఉంటే దుష్టుడు కంసుడు దుఃఖ పెట్టాలేడా బామా. ఎవరి కత్తి ఎటులా నుండునో ఈశ్వరుని కెరుకా బామా. ఎవరి కత్తి అరే
చంద్రుడు భార్య నన్ని హతమత్యా మందుడు వారి చంద్రుడు తన భార్య నన్ని అంత సత్యమంతుడు హరిచంద్రుడు తన భార్యని అమ్మి తన అమ్ముడు పోలేదా అయినా కొన్నాళ్ళు వెన్నెలా కొన్నాళ్ళు చీకటి మనం సంపాదిస్తాము ఎన్నో చనిపోయిన నాడు తీసుకుపోతాము నీ భూతల్లి పైన మిగిలిందేటి ఆశలు ఎందుకమ్మా ఆశలు నిరాశలు మనము పుట్టిన రోజు ఏమీ తెలియదు మనము చనిపోయిన నాడు మన ఎంత తీసుకుపోయేది ఏమీ లేదు మనకు కావలసింది మనకు మంచి మాట కావాలి సత్యనా ప్రతిదిన మనకు మంచి పేరు రావాలి బాధపడకుండా వెళదాము పదవని నా భార్యని తీసుకొని ఆ ఊరు బయట 20 ఎకరాల భూమి ఉన్నది ఆ భూమిలో బావి బావి గడ్డ మీద తాటికమ్మలు గుర్చున్నారు మేము వచ్చి ఆ తాటికమ్మలు గుర్చుల ఉండి ఆ బావి కింద పంటలు పండించి ధాన్యం అమ్మి డబ్బులు ధనధాన్యము అత్తగారి వద్దకు మా బామ్మారుది వద్దకు పంపిస్తాం ఈ చేను కావాలి మేము ఉన్నాము మరి మాకు రోజు పోలీలు చేసుకున్న రోజు పోయి రెట్టెలు తెస్తున్నారు మూడవ నాటి మజ్జిగ పంపిస్తున్నారు పాసు పైన అన్నమును పంపిస్తున్నారు ఆ పాసు పైన అన్నమైన తింటూ ఈ చేను కావాలి ఉంటున్నాము మాట్లాడి బావిగడ్డని దూంచుతావని ఆ పిల్లవాళ్ళు పెద్ద పెరుగుతారు
నన్ను మూడు బాటల కాడ గెలిపిస్తారు. మూడు రేవుల గుండు కొట్టి సున్నం బొట్లు పెట్టి మూడు జీడి లావాలు పెట్టి నన్ను కహనం తోటి నన్ను ఊరు వేద పాగలు పెట్టారు. చిన్నప్పుడు వాళ్ళకి అర్థం చేస్తే అంటే చూడు నా రాజుని రండి లేకుండా బతకవచ్చు. ఆడి బిడ్డ భర్త వాళ్ళు చక్కటి వాళ్ళు, వాళ్ళు అట్టే కష్టపడతారు. సచ్చేదాకా మాకు సుఖం ఉంటది, సచ్చేదాకా మీరు సుఖం ఉంటది. మీరు కూరగాయలు ఎంత కావాలి? ఇక నాలుగు పిచ్చకాయలు తీసుకొచ్చుకుని తినవచ్చు మీరు. ఇక పుచ్చకాయలు పాడు అని పాడవాడ